రేపు గురువారం రోజున తులసి మొక్క మొదట్లో నుంచి చిటికెడు మట్టిని తీసుకుని ఈ చిన్న ఉపాయాన్ని పాటించి చూడండి. అద్భుతమైన ఫలితాలు వస్తాయి. అదృష్టం వరిస్తుంది. మీ జీవితం అనేది మారిపోతుంది. మీకు తిరుగులేని యోగం ప్రాప్తిస్తుంది. అలానే కాకుండా రేపు మనకు చక్కటి గురువారం తిది ఉంది కాబట్టి ఆ రోజు ఏంటంటే తులసి గద్దెలో నుంచి చిటికెడు మట్టిని తీసుకొని ఈ ఉపాయం కనుక మనం పాటించుకున్నట్టయితే మనము ఏది కోరుకుంటే అది జరుగుతుంది. మనం కష్టం నుంచి సమస్య నుంచి కూడా సులభంగా బయటికి రాగలుగుతామని మనం చెప్పుకోవచ్చు. దాన్ని మనం ఎలా చేసుకుంటే మనకు సమస్యలు కష్టాలు తీరుతాయో మనం తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే లైక్ చేయండి, వీడియోని మీరు పూర్తిగా చూడండి. అప్పుడే మీకు చక్కగా అర్థం అవుతుంది. అలానే కాకుండా రేపు గురువారం తిది రోజున చక్కగా ఈ యొక్క ఉపాయం అనేది పాటించండి. ఏమి లేదండి, ప్రతి ఒక్కరి ఇళ్లలో తులసి చెట్టు ఉంటూనే ఉంటుంది. తులసి సాక్షాత్తు అమ్మవారికి ప్రీతింగా స్వరూపంగా చెబుతూ ఉంటాము. అలానే కాకుండా ఈ యొక్క పరిహారం చేసుకోవడం వల్ల కూడా అమ్మవారి అనుగ్రహం అనేది లభిస్తుంది. ఆ అమ్మవారి కృపా కటాక్షాలతో మీరు ఏదైతే కోరుకుంటారో, ఏదైతే మనసులో అనుకుని పరిహారం చేసుకుంటారో అది ఖచ్చితంగా సిద్ధించడం జరుగుతుంది అని మనం చెప్పుకోవచ్చు. అలానే కాకుండా మనం ఈ పరిహారం చేసేసుకోవటం వల్ల మనకు తప్పక ఏంటంటే మనకు మంచి ఫలితాలు కూడా ప్రాప్తిస్తాయి అని మనం చెప్పుకోవచ్చు. మనం ఏంటంటేనండి, మనం ప్రతి ఇంట్లల్లో తులసమ్మను ఆరాధిస్తూ ఉంటాము, పూజిస్తాము. అలానే ప్రతిరోజు కూడా ఉదయం సాయంత్రం దీపారాధన చేస్తాము. అలానే కాకుండా చక్కగా అమ్మవారిని మనం ఏంటంటే ప్రార్థించుకుంటూ ఉంటాము. అలానే కాకుండా తులసి చెట్టు చాలా పవిత్రమైనది కాబట్టి అలా తులసి చెట్టు మొదట్లో నుంచి మట్టిని తీసి మనం ఇలా చేసుకుంటే ఆ మట్టి కూడా పవిత్రతను కలిగి ఉంటుంది కాబట్టి ఈ పరిహారానికి చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది అని మనం చెప్పుకోవచ్చు. మనం ఏంటంటేనండి, కేవలం మట్టితోనే ఈ ఉపాయం చేసుకోవాలి. అలానే కాకుండా ఖచ్చితంగా క్లాత్ అనేది ఉండాలి. అది ఎరుపు కానీ అలానే కాకుండా పసుపు కలర్ క్లాత్ కానీ ఏ క్లాత్ అయినా సరే మనం వాడుకోవచ్చు. అంటే ఒక బట్టని తీసేసుకుని ఉపాయం అనేది మనం చేసుకోవాలి. అలానే కాకుండా మనం ఇలా చేసుకోవటం వల్ల మనం కోరిక చెప్పుకొని పరిహారం చేసుకుంటే కోరిక తీరిపోతుంది. లేదు, ఈ కష్టం ఉంది, కష్టం నుంచి మీరు బయటపడాలనుకుంటే ఆ కష్టం నుంచి మీరు బయటపడగలుగుతారు. అలానే కాకుండా ఏంటంటే కనుక ఇక మీకు విపరీతంగా సమస్యలు ఉన్నాయి, ఈ కోరిక తీరడం లేదు, ధనానికి సంబంధించిన సమస్యలు ఉన్నాయి, ఇలా ఉంటూ ఉంటాయి కదా చాలామందికి కూడా మనం చూస్తూ ఉంటాము. అలాంటి వాళ్లకు చాలా మంచి అంటే విముక్తి కలుగుతుంది. అలానే కాకుండా మనం ఈ పరిహారం చేసుకోవటం వల్ల ప్రతి సమస్యకు కూడా పరిష్కారం అనేది లభిస్తుంది. ఏదైనా మనం అనుకుని ఈ పరిహారం చేసుకుంటే మనకు మంచి ఫలితాలు కూడా వస్తాయని మనకు శాస్త్రాల ద్వారా తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి ఏంటంటే ఈ యొక్క పరిహారం అనేది రేపు గురువారం తిది రోజున తప్పక పాటించి చూడండి. అలానేనండి, మనకు ధనానికి కూడా లోటు ఉండదన్నమాట. అప్పుల బాధలు అధికంగా ఉంటాయి కదా, దాని నుంచి కూడా విముక్తి కలుగుతుంది. కానీ మనం ప్రతి గురువారం అంటే కనుక మనము 3 వారాలు కానీ లేదంటే 11 వారాల పాటు కానీ ఈ పరిహారం చేసుకుంటే ఫలితాలు వస్తాయని మనకు శాస్త్రం తెలియజేయడం జరుగుతుందన్నమాట. కాబట్టి ఏంటంటే మీరు ఇన్ని వారాలు అనుకుని ముందుగానే సంకల్పం అనేది చెప్పేసుకుని ఆ తర్వాత ఈ యొక్క ఉపాయం అనేది పాటించండి. అలా ఈ యొక్క ఉపాయం పాటిస్తే మీరు కష్టం గురించి కానీ, నష్టం గురించి కానీ, భరించలేని సమస్యల గురించి కానీ, ఆ కోరిక కోరుకున్నాం అది తీరడం లేదని బాధపడుతూ ఉంటారు కదా, అలాంటి వాళ్లకు కూడా అద్భుతంగా ఫలితాలు వస్తాయని మనం చెప్పుకోవచ్చు. కావున ఏంటంటే అలా మీకు ఫలితాలు రావాలనుకునేవారు గురువారం కానీ శుక్రవారం కానీ చేసేసుకోవచ్చు. గురువారం అంటేనేమో లక్ష్మీ వారం, శుక్రవారం అంటే అమ్మవారికి ఇష్టమైన ప్రీతికరమైన వారం. కాబట్టి ఈ 2 వారాల్లో మనం ఎప్పుడు పాటించుకుంటే మనకు ఫలితాలు అనేవి తప్పక వస్తాయని మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఏంటంటే ఈ 2 వారాల్లో మీరు తప్పక పాటించండి. అలానే కాకుండా ఏంటంటే కనుకండి, తులసి చెట్టు మొదట్లో మనం ఏంటంటే ప్రతిరోజు కూడా రాగి చెంబుతో నీళ్లను పోయాలి. అలానే కాకుండా ప్రతి నృత్యం కూడా అమ్మవారిని చక్కగా మనం పూజించుకోవాలి. మనం దీపమైన సరే పెట్టుకోవాలి. కొంతమంది మనం చూసుకుంటూ ఉంటాం నార్మల్గా పల్లెటూర్లలో ఏంటంటే ఎప్పుడో అంటే శుక్రవారం పెడితే శుక్రవారం తులసమ్మ అంటే ముందు కోట ముందు దీపం పెడుతూ ఉంటారు. అలా కాకుండా ప్రతిరోజు మనం పెట్టేసుకుంటే మనకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఆ అమ్మవారు మన ఇంట్లో స్థిరంగా ఉండటానికి అవకాశం ఉంటుంది అని మనం చెప్పొచ్చు. ప్రతిరోజు ఉదయం సాయంత్రం పెట్టేసుకున్న మనకు మంచి ఫలితాలు అనేవి వస్తాయని మనం చెప్పుకోవచ్చండి. కాబట్టి ఏంటంటే ప్రతిరోజు కూడా మర్చిపోకుండా ఈ యొక్క ఉపాయం అనేది చేయండి. ఇక అలానే కాకుండా మనం చెప్పుకున్న పరిహారం ప్రకారం ఏంటంటే కనుక మీకు కావలసింది ఒక క్లాత్ కావాలి, అది ఏదైనా సరే తీసేసుకోండి. ఉదయమైనా చేసేసుకోవచ్చు, సాయంత్రమైనా చేయొచ్చు, ఎప్పుడైనా ఈ పరిహారం చేసుకోవచ్చు. మనము తులసి చెట్లు అంటే నీళ్లను పోసామనుకోండి ముందు రోజు, అది తడిచి ఉంటుంది కాబట్టి ఈజీగా మట్టి అనేది వచ్చేస్తుంది. కొంతమందికి మట్టి అనేది రాదనమాట. ఒకవేళ మీరు ముందు రోజే మనకు నీళ్లను పోసేసుకుంటే 2వ రోజు చక్కగా మట్టి అనేది వస్తుంది. ఎక్కడ అంటే కనుక ఒక మూలన తీసేసుకోండి. మట్టి ఎక్కడ పడితే అక్కడ తీయకూడదండి, మధ్యలో కాకుండా కొంచెం ఒక మూలన ఒక పక్కకు జరిగేసి మట్టిని తీసుకోండి. మనకెంతంటే కనుక మన చేతులు అరిచేతులు సగం అయితే సరిపోతుందండి, మరి అంత ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం లేదు. స్పూన్తో చెప్పుకోవాలంటే ఒక 2 స్పూన్లంత మట్టి అయితే సరిపోతుంది అనమాట. మనకు టీ స్పూన్స్ ఉంటాయి కదా, అంత మట్టి అయితే మనకి పరిహారానికి చాలా బాగా ఉపయోగపడుతుంది, చాలా మంచి ఫలితాన్ని కూడా తెచ్చిపెడుతుంది అనమాట. మీరు ఇలా
స్పూన్ తో ఇలా మట్టిని తీసేసుకున్న తర్వాత ఏంటంటే గనక ముందుగానే ఏంటంటే దీపం పెట్టుకోండి. అలాగే కాకుండా మనం చక్కగా అగరబత్తులను వెలిగించుకొని మనం పూజ చేసుకొని అనంతరం ఆ తర్వాత ఆ అమ్మవారి ముందు సంకల్పం అనేది చెప్పుకోవాలి. ఎలాగంటే గనక అమ్మ ఈ సమస్య కోసం నీ అంటే నీ కోటలో నుంచి మేము మట్టిని స్వీకరిస్తున్నాము, ఈ పరిహారం సిద్ధించబడేలాగా చేయి తల్లి, అలానే కాకుండా ఈ పరిహారానికి ఎలాంటి ఆటంకాలు లేకుండా ఈ పరిహారం సక్సెస్ అయ్యేలాగా చూడమనేసి అమ్మవారిని మనం చక్కగా సంకల్పం చెప్పుకొని అనంతరం మట్టిని తీసుకోవాలి. ఏదైనా సరే ఏంటంటే దైవం అనుగ్రహంతో చేసుకుంటే ఫలితాలు అనేవి అధికంగా వస్తాయి. ఆ దైవం అనుగ్రహం కలుగుతుంది, మనం అడిగి మట్టిని తీసుకున్నాం కాబట్టి అది సిద్ధింపబడే యోగం కూడా కలిగి ఉంటుందన్నమాట. ఆ మట్టి మట్టి కూడా పవిత్రమైనది కాబట్టి తీసేసుకుని ఉపాయం అనేది మనం చేసుకోవచ్చు. ఇంకా మనం చెప్పుకున్నాం కదండి, ఇలా మట్టిని తీసేసుకున్న తర్వాత మీరు ఏంటంటే ఒక క్లాత్లో పెట్టేసుకోండి, ఏదైనా పర్వాలేదు, కానీ పూజ చేసి మనం సంకల్పం చెప్పుకున్న తర్వాత చేయండి. లేదంటే మేము ఉదయం పూజ చేసాము సాయంత్రం తీసుకోవచ్చు అంటే అలా కూడా తీసేసుకోవచ్చు, కానీ తీసుకునేటప్పుడు ఒకసారి నమస్కారం అనేది చెప్పేసుకుని ఆ తర్వాత తీసేసుకోండి. తీసుకున్న తర్వాత ఆ మట్టిని ఒక క్లాత్లో పెట్టేసి అందులో వచ్చేసి చిటికెడు కుంకుమ పసుపు ఒక రూపాయి బిల్లును పెట్టండి ఆ మట్టిలో, అంటే ఆ మట్టి మధ్య భాగంలో పెట్టేసి పైనుంచి మళ్ళీ మనం మట్టిని కప్పాలి. కప్పిన తర్వాత దాన్ని ఒక చిన్న మూటలాగా కట్టుకోవాలి. అంటే మనం ఇలాగంటే కనుక ఒక రెండు ముళ్ళు కానీ మూడు ముళ్ళు కానీ వేసేసి ఒక చిన్న మూటలాగా కట్టేసి ఆ మూటని మనము మళ్ళీ చేతిలో పట్టుకోవాలి. దేనికోసం చేస్తున్నాము, కోరిక ఉంది, అది ఉద్యోగపరంగా కానీ వృత్తిపరంగా కానీ వ్యాపారపరంగా కానీ అప్పు పరంగా కష్టం పరంగా సమస్య పరంగా ఇలా మనకు ఏదైనా పర్వాలేదండి చెప్పుకోండి. చెప్పుకున్న తర్వాత ఏంటంటే కనుక చక్కగా దాన్ని ఒక చిన్న మూటలాగా కట్టేసుకోండి. కట్టిన తర్వాత ఆ మూటని తీసుకెళ్ళి మనం ఏంటంటే కనుక మనకు నార్మల్గా ఏంటంటే రావి చెట్టు ఉంటే రావి చెట్టు దగ్గర ఆ మూటని కట్టండి, అంటే చిన్న చెట్టు మొదట్లో కట్టండి. లేదు అలా కట్టడం మాకు వీలు లేదనుకునే వారు రావి చెట్టు మొదట్లో పెట్టేయండి, అలా కూడా మనం పెట్టేసుకోవచ్చు. కట్టామనుకోండి మనకు చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది, పెట్టినా ఫలితం వస్తుంది కానీ కట్టినంత ఫలితం అయితే రాదు. చెట్టు మొదట్లో ఒకవేళ మీకు ఆ చెట్టు అందైతే చిన్నదైనా పెద్దదైనా సరే అక్కడ తీసుకెళ్ళి మనం కట్టాలన్నమాట. అలా కట్టడం వల్ల ఏమవుతుందంటే కనుక రావి చెట్టు కూడా దేవతా వృక్షం కాబట్టి చక్కగా మనకు అద్భుతమైన ఫలితాలు వస్తాయని చెప్పొచ్చు. గుళ్ళో ఉందండి, గుళ్ళో కట్టుకోవచ్చు, అంటే గుళ్ళోనైనా సరేనండి మనం కట్టేసుకోవచ్చు. అలా కట్టుకున్న మనకి ఏం కాదనమాట. ఇలా మనము ఇన్ని రోజులని మనం చెప్పుకొని సంకల్పం అనేది చేసేసుకోవాలన్నమాట. అది మీరు అంటే ముందు రోజు ఏ గురువారం రోజు అయితే మీరు ముందుగా ఏదైతే చెప్పుకుంటారో అదే మళ్ళీ వారం రోజు కూడా అదే చెప్పుకోండి. మళ్ళీ ఈ వారం ఇది చెప్పుకొని ఆ తర్వాత నెక్స్ట్ వారం ఇంకొకటి చెప్పుకొని మళ్ళీ వారం ఇంకొకటి చెప్పుకుంటే ఏంటంటే అలాంటి కోరికలు అనేవి సిద్ధింపబడవు, అలాంటి కోరికలు అంటే ఫలితాలు రావు, అలానే కాకుండా మీకు ఇబ్బందులు ఇంకెక్కువ అవుతాయి. మనం ఏదైతే చేస్తామో అదంతా కూడా వృధా ఆగిపోతుంది. కాబట్టి మనం ఏంటంటే ముందు రోజు ఏదైతే చెప్పుకుంటామో రెండో రోజు కూడా అదే చెప్పుకోవాలి. ఐదు రోజులు చేస్తే ఐదు రోజులు మనం ఒకటే పరిహారం అంటే ఒకటే కోరిక కోరుకోవాలి. ఒకవేళ 11 రోజులు చేసినా ఒకటే కోరిక కోరుకోవాలి. నార్మల్గా అయితే ఈ పరిహారానికి మనకు 5 రోజుల సమయం పడుతుందని శాస్త్రమే చెబుతుంది. కాబట్టి 5 రోజులు మీరు చెయ్యండి. 5 రోజులు కంటిన్యూగా కాదండి, 5 గురువారాలని అర్థమన్నమాట. ఇలా మీరు ఆ చెట్టు మొదట్లో కట్టేసి రండి. అది ఎవరు తీసుకెళ్ళినా పర్వాలేదు, ఎవరు ఎత్తికెళ్ళినా అది కింద పడిపోయినా ఏమైనా మనకు ఆ పర్వాలేదు, ఎందుకంటే మనం కట్టాం కాబట్టి. రావి చెట్టు అయితే రావి చెట్టు దగ్గరికి వెళ్ళి నమస్కారం చెప్పుకొని ఒక 3 ప్రదక్షిణలు చేసి ఆ తర్వాత ఈ యొక్క పరిహారం అనేది అక్కడ మనం అంటే ఇలా మనం ఆ చెట్టుకు కట్టేసి ఇంకా వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేయాలి. ఇలా వస్తే మనకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మళ్ళీ ఆ మూటని విప్పడం కానీ చూడడం కానీ చేయకుండా చేయండి, మంచి ఫలితం వస్తుంది.